దీనిపైన నాడు సిఆర్డిఏలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారిని సిఐడి అధికారులు విచారించారు ఆ సమయంలో పలు కీలక విషయాలు ఆయన వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ కీలకంగా మారుతున్నారు రాజధాని ప్రాంత భూముల వ్యవహారంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు నాటి మంత్రులు నారాయణ పుల్లారావుల ఒత్తిడే కారణమని సిఐడికి ఆ ఐఏఎస్ వెల్లడించినట్లు తెలుస్తోంది సిఆర్డిఏ ఏర్పాటుకు ముందుగానే తూళ్ళూరులోని భూముల వివరాలను రెవెన్యూ రికార్డులను నాటి మంత్రి నారాయణ తీసుకున్నారని అధికారి సిఐడి దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం అసైండ్ ఎక్స్ సర్వీస్మెన్ భూముల విషయంలో జరుగుతోన్న తప్పిదాలను నారాయణ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదంటూ సిఐడి ముందు ఆ ఐఏఎస్ చెప్పినట్లు తెలుస్తోంది గతంలో రెవెన్యూ రికార్డులు మాయం కావడం పైన అధికారులకు ఐఏఎస్ వివరణ ఇచ్చినట్లు సమాచారం రెండు వేల పదిహేనులో ల్యాండ్ ఫూలింగ్కు ముందే రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారని ఆ ఐఏఎస్ అధికారి చెప్పారని తెలుస్తోంది తిరిగి ఒరిజినల్స్ను తుళ్లూరు ఎంఆర్ఓకు ఇవ్వాల్సి ఉన్నా వాటిని గుంటూరు కలెక్టరేట్లోనే ఉంచారని ఆయన విచారణ సమయంలో వెల్లడించినట్లు చెబుతున్నారు అనంతరం ఏపీసీఆర్డీఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చారంటూ ఆయన చెప్పారని తెలుస్తోంది రాజధాని నగర పరిధిని నిర్ణయించడం కోసం సిఆర్డీఏ కమిషనర్ గుంటూరు కలెక్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించడం జరిగిందని విచారణ సమయంలో ఆ ఐఏఎస్ అధికారి వివరించారు రెండు వేల పదిహేను జనవరిలో ల్యాండ్ ఫూలింగ్ పథకం ప్రక్రియ ప్రారంభమైందని అసైన్డ్ భూముల సేకరణపై జివో నలభై ఒకటిని తీసుకొచ్చారని వివరణ ఇచ్చారు ఆ వ్యవహారం మొత్తం మాజీ మంత్రి నారాయణ పర్యవేక్షించారంటూ చెప్పుకొచ్చారు ఏపీ అసైన్ ల్యాండ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకి విరుద్ధంగా ఉన్న అంశాలను మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లామని చట్ట వ్యతిరేకమని ముందే చెప్పిన నారాయణ వినిపించుకోలేదని ఐఏఎస్ విచారణ సమయంలో వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారున భూ సేకరణలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చే ప్రక్రియను మంత్రి నారాయణ ప్రకటించారని చెప్పినట్లు తెలుస్తోంది జీవో జారీకి ముందే కొన్ని ప్రతిపాదనలు చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణకు తెలిపానంటూ విచారణలో వెల్లడించారని సమాచారం అధికారులు నిర్ణయాధికారులు కాదు మంత్రులు ప్రభుత్వంలో ఉన్న ఇతర అధికారులు మాత్రమే నిర్ణయాలను అమలు చేస్తారని తనతో మంత్రిగా నారాయణ అన్నారంటూ ఆ ఏఏఎస్ చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగిందంటూ ఆ ఐఏఎస్ స్పష్టత ఇచ్చారని సమాచారం ఐఏఎస్ అధికారి కీలక విషయాలు బయట పెడుతుండటంతో మంత్రి నారాయణ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది దీంతో హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ సిఐడి కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ వ్యవహారంతో రాజధాని భూములు వ్యవహారం కొత్త టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది అయితే ఇప్పటికే ఈ భూముల వ్యవహారం పైన సుప్రీంకోర్టు హైకోర్టుల్లో అయితే ఇప్పటికే ఈ భూముల వ్యవహారం పైన సుప్రీంకోర్టు హైకోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి